అందరికి నమస్కారం అండి ఏ ఏం మాట్లాడితే అవైద్దాని భయంకుందే నేనేమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఏదో ఇది ఏమో ఎవరేమో అనుకొని ఏదో అనుకుంటాను అది మాట్లాడతా అయితే ఒకటి అయితే అందరికి నమస్కారం అందరికి అయ్యా నీకు మా ఓడు మా ఒంగోలు అది ఎక్క ఇట్లన్నిటికి మించి కదా మా అమ్మాయి అదే శ్రీల మా ఒంగోలు అమ్మాయి ఆ అన్నావు తెలియదా సరే అట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు కానీ ఒక సంవత్సరం ఇది అవటం అంటే పండగ చేసుకోవడం అంటే మా ఆలస్యం కాదు ఆ పిల్లడు మన రవితేజ గారి సినిమాలు అంటేనే అది ఒక రకంగా ఉంటాయి నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాయా ఏ ఏగల్ ఏ గల్ ఏ మళ్ళీ అదొక దారి ఏగల్ గల్ ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినాడు గట్టం నేనే కార్తీక్ యమాగుంది అసలు ఆ మనిషిని ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడాల నేను షూటింగ్కి వెళ్ళాను నేను మేకప్ అన్నీ వేసుకొని వచ్చాను ఆయన ఆడ అడగూతున్నాడు వరడు యమ ఎట్టు ఏమో సింహం లాగా సింహంలాగుండడు ఈ బక్క గుండెవాడు ఎట్లా ఉండడింది అసలు ఈ ఎట్ట ఉండడిందా అని అదే ఆలోచనలో ఉండాను కానీ నేను ఇంకో విషయం తెలిసిన నేను ఎవడు ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గట్టపు ఇవన్నీ చూసి మనీ వింటున్నాడు బాబు అప్పుడే ఓ మాట అన్నాడు ఆయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా ఏందే మళ్ళా ఎందుకు వచ్చాడని చెప్పి మళ్ళా ఇవన్నీ ఏందే పెట్టించింది నిజం చెబుతున్నాను అమ్మా ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా ఆడు గొప్పగా చెప్పుకుంటాడు అదేం కాదు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా అది నేను ఎట్లా చెప్పాలో అర్థం కాదు నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది నేను డబ్బింగ్ చెప్పాను చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు ఊడమ్మ బడవ ఇదేంద్ర స్వామి ఎట్టండి అసలా అనుకున్నా నేను అమ్మాకుందంటే సంక్రాంతికి మీరు పెట్టే డబ్బులకి దాని అమ్మ డబల్ 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 తిరుపులు వచ్చింది ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదు అయ్యా నాకు తెలియదు పీపుల్స్ మీడియా పీపుల్స్ మీడియా అంటున్నారు కానీ ఇదిగో మా మా డైరెక్టర్గా ఉండాడు ఆయన ఆదిత్య గారు పది మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా ఉండాలి మీరు అందరు చల్లగా ఉండాలా బాగుండాలి మంచి మంచి సినిమాలు చూడాలా తీయాలి జనాలందరికి పని కల్పించాలి ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు కానీ నాకు ఆయన అంటే ఒక ఒక ఇది నాకు అంతే ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే ఓ మాట ఉన్నాడు నిన్ను చూడగలనే నవ్వు వస్తుందా అని అన్నాడు నన్ను చేసిందేమో ఒక రకమైన విలన్ క్యారెక్టరు చేయించింది ఆయన విచిత్రంగా ఉంటుంది క్యారెక్టరు మంచి క్యారెక్టర్ సినిమా ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇకన మా అవసరాల వారు ఉన్నారంటే ఇకన ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా పోతే నవదీపు మా ఒంగోలుడే మా ఊరు పక్కనోడే ఏంది అద్భుతం ఏంది ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అది ఒక రకమైన ఇది ఏంది ఒంగోలు గెత్తుకున్నంత ఇది ఉంటుంది అనమాట ఏంది అట్టాని మిగతా ప్రాంతాలు ఇది కాదు అయ్యో మళ్ళా అది మళ్ళీ అట్ట ఇంకొట్టి కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనమాకండి అందరూ ఇది కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది సో అందరు ఈ సినిమా చూసి ఈ దమాకాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి